యేసు క్రీస్తే వారి స్ఫూర్తి, వారి ప్రవక్త, వారి గళం విప్పితే చాలు సాతాను సామ్రాజ్యం కూలిపోతుంది. కాబట్టి వారే బ్రదర్ అనిల్ కుమార్ గారు వచ్చి తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా ప్రభు పెట్టవాన్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవజనం వచ్చినప్పుడు బిక్కిరిగా చెప్పలు కొడదాం, అందరూ బిక్కిరిగా చెప్పలు కొడదాం, రొట్టె మీద ఉన్న వాళ్ళు అందరూ బిక్కిరిగా చెప్పలు కొట్టి ప్రభు మాయపడతాం. హల్లెలూయా. అందరు కూర్చొని ఉన్నాడు, మిగతా వాళ్ళు ఎవరు లేవద్దు, దయచేసి మధ్యలో ఎవరు లేవద్దు. ఇక్కడ మీరు మాత్రం లేచి మిగతా వాళ్ళు కూర్చొని ఉన్నారు, ఎవరు లేవద్దు. గ్రంథంలో నా ఆనామాన్ని తన రక్తము తొలగించిన యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం, యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం. భూమిపై నేనే పందించి పరమునందున కూడా బ్రతుకబడునులే, భూమిపై నేనే పందించి ఎంచుతున్న పరమునందున అవి బంధింపబడునులై. జీవ గ్రంథంలో నా ఆనామాన్ని తన రక్తము తొలగించిన యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం, యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం. ఐ పాయింట్ యు సే దట్ గెట్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ సైతాన్ అండ్ రిక్కిన్ దెబో విడిచి పోమని ఆజ్ఞాపిస్తున్నాను. అవిధేయతతో నేను కోల్పోయిన దేవుని వారసత్వమును తన రక్తముతో నాకు అందించను. యేసుడు నా రక్షకుడు, విలువైన తన సొత్తుగా నన్ను చేసి తన పరిశుద్ధాత్మతో నన్ను నింపి శత్రుక్రియలన్నిటిపై నాకు జయం ఇచ్చినట్టు యేసు నా ప్రభునకే స్తోత్రం స్తోత్రం. భూమిపై నేనేమి విప్పుతును అవి అన్ని పరమునందున కూడా విప్పబడునులే, భూమిపై నేనేమి బంధించి ఎంచుదున పరమునందున అవి బంధింపబడునులే. ఏ జీవ గ్రంథంలో నా ఆనామాన్ని తన రక్తముతో లిఖించిన యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం, యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం. నేను అడుగు పెట్టే ప్రతి స్థలమును యేసుని స్వాస్థ్యం చేసదను, నన్ను సేవించడి యేసునిలో అత్యధిక విజయం పొందదను. ప్రభు వైపుకు అనేకులం త్రిపి ఆకాశ జ్యోతినై మెరిసదను, నిత్యం జయోత్సవంతో నన్ను నిలబెట్టుచున్న యేసు నా ప్రభునకే స్తోత్రం స్తోత్రం. భూమిపై నేనేమి విప్పుతును అవి అన్ని పరమునందున కూడా విప్పబడునులే, భూమిపై నేనేమి పంపించి ఉంచుతున్న పరమునందున అవి పంపింపబడునులే. ఏ జీవ గ్రంథంలో నా ఆనామా తన రక్తము తొలగించిన యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం, యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం. సర్వాంగ కవచము ధరించినే ఆత్మీయ యుద్ధం చేసదను, ఆకాశ మండల దూరాత్మలన్ యేసునామంలో ఓటించదను. విశ్వాస డాలును చేపట్టి వాక్యాత్మ ఖడ్గము బిగబట్టి క్రీస్తు రక్తంపు విలువ చాటా నన్ను వాడుచున్న యేసు నా ప్రభునకి స్తోత్రం స్తోత్రం. భూమిపై నేనేమి విప్పుతును అవి అన్ని పరమునందున కూడా విప్పబడునులే, భూమిపై నేనేమి బంధించి చుదును పరమునందున అవి బంధింపబడునులే. జీవ గ్రంథంలో నా ఆనామాన్ని తన రక్తము తొలగించిన యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం,
యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం. వెదకి అన్నిటి పొందదను, గురి యొద్దకే నే పరుగెత్తుచు, నీతి కిరీటం గెలిచదను. నా దిశే కారణం ప్రభు సిలువే, నేనేమయ్యుంటినో అది ప్రభు కృపయే. నాదు విశ్వాసను నిరతం కాపాడుచున్న యేసు నా ప్రభునకే స్తోత్రం స్తోత్రం. భూమిపై నేనే మే విప్పుతున్నో, అవి అన్ని పరము నందున కూట విప్పబడునులే. భూమిపై నేనే మే పందించి ఉంచుతున్నా, పరము నందున అవి పందింపబడునులే. జీవా గ్రంథంలో నా నామాన్ని తన రక్తముతో లిఖించిన యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం. యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం. యేసునిలో మనకి ఘన విజయం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి అందరూ రెండు చేతులు ఎత్తుకొని ఘాటుగా హల్లెలూయా చెప్దామా. హల్లెలూయా హల్లెలూయా. We have come to glorify Jesus. యేసుని మహిమ పరచడానికే నేను ఈ పట్టణానికి వచ్చి ఉన్నాను. I have come to glorify Jesus alone. కేవలం యేసుని మాత్రమే మహిమ పరచడానికి నేను ఈ పట్టణానికి వచ్చి ఉన్నాను. Whatever I am, wherever I am, however I am, it is because of Lord Jesus Christ of Nazareth. నేనేమై ఉన్నానో, నేను ఎక్కడ ఉండి ఉన్నానో, నేను ఏ స్థితిలో ఉండి ఉన్నానో, అది కేవలం నజరేయుడైన యేసుక్రీస్తు వారిని బట్టి మాత్రమే. హల్లెలూయా హల్లెలూయా. If I'm alive today, it is because of Lord Jesus Christ of Nazareth. ఈ రోజు నేను కలై ప్రతికి సజీవంగా ఉండి ఉన్నాను అంటే కేవలం ఆ నజరేయుడైన యేసుక్రీస్తు వారిని బట్టి మాత్రమే. ఆహా, do you know that? ఆహా, ఈ సంగతి తెలుసండి. I am crazy about Jesus. నా యేసయ్య అంటే నాకు మహా పిచ్చి ప్రేమ. I am crazy about him. Glory to God. యేసయ్య అంటే నేను మహా పిచ్చి ప్రేమలో ఉండినటువంటి వాణ్ణి. And that is the reason I am serving him today. అందుచేతనే ఆ యేసు యొక్క సేవని ఎలా చేసుకుంటూ ఉన్నాను. For all that he has done in my life, I am showing my gratitude. ఆయన నా జీవితంలో చేసినటువంటి వాటన్నిటికి కృతజ్ఞతగా ఆయన కొరకు సాక్షిగా ప్రజల ముందు నిలబడి ఆయన గురించి నేను ప్రార్థిస్తున్నాను. గట్టిగా స్తోత్రం చెప్పండి అందరూ. He is a wonderful God, you know that? Aina adbhutamainaatvandi devudandi, telusa meeku? None like that, you know that? Aina vanti vaadu evaru lerandi lokamulo. Hallelujah! Hallelujah! 10,000 lo ati kaankshaniyudu. Hallelujah! Hallelujah! Manchi mitrudu. Amen! Hallelujah! Davala varnudu. Hallelujah! Hallelujah! పునరుద్ధానుడు. హల్లెలూయా ఆమేన్. మన దేవుడు నిజమైన దేవుడు. ఆమేన్ ఆమేన్. మన గురించి చనిపోయిన దేవుడు. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. తిరిగి లేచిన వాడును. హల్లెలూయా. తిరిగి లేచిన వాడు. ఆమేన్ ఆమేన్. All right, ready for the warfare. పోరాటానికి అన్నట్టుగా సిద్ధంగా ఉన్నాడు యుద్ధం. All right, కింద నుంచి కూడా వాళ్ళు సిద్ధంగానే ఉండి ఉన్నారు. మీరు రెడీ? యుద్ధము యెహోవాది. ఆమేన్. విజయం నాది. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. యుద్ధం చేసేది ఆయన, విజయం ఇచ్చేది నాకు. హల్లెలూయా. చనిపోయింది ఆయన, నాకు జీవితాన్ని ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. డు యు నో దట్ ఐ కేమ్ ఫర్ ఎన్ ఎలక్షన్ క్యాంపెయిన్. నేను ఒక ఎన్నికల ప్రచార సభకు అన్నట్టుగా వచ్చి ఉన్నానండి. తెలుసా ఈ సంగతి మీకు? ఎలక్షన్ క్యాంపెయిన్, ఎలక్షన్ క్యాంపెయిన్ గా వచ్చాను. ఐ యామ్ క్యాంపెయినింగ్ ఫర్ మై లార్డ్ అండ్ సేవియర్ జీసస్. ఎవరి ఎన్నికల గురించి వచ్చానంటే నా ప్రభువును రక్షకుడునైన యేసుని ఎన్నుకోండి అని చెప్పడానికే ఎన్నికల ప్రచార సభగా నేను ఈ సభ పెట్టి చెప్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. గివ్ హిమ్ ఎ ఛాన్స్.
ఆ యేసయ్యకు ఒక అవకాశం ఇవ్వండి బాబు. You will never regret this, you know that? మీరు ఆయన గనుక అవకాశం ఇస్తే మిమ్మల్ని ఏలడానికి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దాని గురించి విచారించరు తెలుసా. When he comes into your life, ఆయన గనుక నీ జీవితంలోనికి వస్తే your life will never be the same again. మీ యొక్క జీవితం మునిపటి వలె ఏ మాత్రమే ఉండదు. Hallelujah! Hallelujah! We are going to the word. దేవుని వాక్యంలోనికి వెళ్దాము. I'm ready. నేను సిద్ధంగా ఉన్నాను వాక్యంతో. I'm ready. నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధంగా ఉంటే గట్టిగా ఆమేన్ అన్నాడు ఒకసారి. టు పీటర్, పేతురు రాసిన రెండవ పత్రిక ఫస్ట్ చాప్టర్ మొదటి అధ్యాయంలో నుండి 1-4 మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి నాలుగో వచనం వరకు ఉన్నటువంటి మాటలు చదువుకుందాం. పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి. I'll read in English and then what you can do is we read 2 to 4. రెండో వచనం దగ్గర నుంచి అన్నట్టుగా మనం చదువుకుందాం. 2 నుండి 4 వచనం వరకు. It says grace and peace be multiplied unto you through the knowledge of God and of our Lord Jesus our Lord, according as his divine power hath given unto us all things that pertain unto life and godliness, through the knowledge of him that hath called us to glory and virtue, whereby are given unto us exceedingly great and precious promises, that by these you might be partakers of divine nature, having escaped the corruption that is in the world through lust. రెండవ వచనం నుండి వ్రాయబడినటువంటి మాటలు ఎలాగ ఉన్నాయి. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గురించిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నింటినీ మనకు దయచేయుచున్నందున, దేవుని గురించినట్టు మన ప్రభు అయిన యేసు క్రీస్తు యేసును గురించినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఆమేన్, ఆమేన్. I want you to note underline two things. రెండు విషయాలు ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాలని కోరుతున్నాను.